गुड मॉर्निंग एवरीवन ना पेर दिव्या अंडी स्कूल असिस्टेंट मैथ्स जेडपीएसएस कोम्मगूडेम पाल्वंचा नीन पदव तरगति तेलुगु मीडियम चाप्टर आरव अध्याय श्रेणुल गुरिंची चेप्पबोतुन्नानु श्रेणुल्लो उन्नटुवंटि ओक सब टापिक अयिन गुणश्रेणुल गुरिंची ई रोज तेलुसुकुंदामु గుణశ్రేణుల గురించి తెలుసుకోవడానికి ముందుగా పిల్లలు మీరు ఈ జాబితాను గమనించండి. మూడు ఆరు పన్నెండు తర్వాత వచ్చే పదం ఏంటి చెప్పగలరా మీరు? ఇరవై నాలుగు తర్వాత వచ్చే పదం నలభై ఎనిమిది. అదేవిధంగా ఇంకొక జాబితాని గమనించండి మీరు. పది ముప్పై తొంభై తర్వాత వచ్చే పదం ఏంటి? రెండు వందల డెబ్భై తర్వాత వచ్చే పదం ఎనిమిది వందల పది. ఇలా మీరు తర్వాతి పదాన్ని ఊహించగలుగుతున్నారు. ఇంకొక జాబితా గమనించండి. ఒకటి బై నాలుగు, ఒకటి బై ఎనిమిది, ఒకటి బై పదహారు తర్వాత వచ్చే పదం, ఒకటి బై ముప్పై రెండు తర్వాత వచ్చే పదం, ఒకటి బై అరవై నాలుగు. ఇలా జాబితాలో తర్వాతి పదాన్ని మీరు ఊహించగలుగుతున్నారు. ఎలా ఊహించగలుగుతున్నారు మీరు ఈ పదాన్ని? ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొదటి జాబితాలో మొదటి పదం మూడుని రెండుతో హెచ్ వేయడం ద్వారా మనకు ఆరు వస్తుంది. మూడు రెళ్ళు ఆరు. అలాగే ఆరుని రెండుతో హెచ్ వేయడం వల్ల పన్నెండు వస్తుంది. మూడుని రెండుతో హెచ్ వేయడం వల్ల ఆరు వస్తుంది. ఆరుని రెండుతో హెచ్ వేయడం ద్వారా పన్నెండు. పన్నెండుని రెండుతో హెచ్ వేయడం వలన ఇరవై నాలుగు. ఇరవై నాలుగుని రెండుతో హెచ్ వేయడం వలన నలభై ఎనిమిది వచ్చింది. అదేవిధంగా రెండవ జాబితాని గమనించండి. మొదటి పదం పదిని మూడుతో హెచ్ వేయడం ద్వారా మీకు పది మూడుల ముప్పై, ముప్పై మూడుల తొంభై, తొంభైని మూడుతో హెచ్ వేయడం ద్వారా తొంభై మూడులు రెండు వందల డెబ్భై, రెండు వందల డెబ్భై మూడులు ఎనిమిది వందల పది. అదేవిధంగా మూడవ జాబితాలో ఒకటి బై నాలుగుని ఒకటి బై రెండుతో హెచ్ వేయడం ద్వారా మీకు ఒకటి బై ఎనిమిది వస్తుంది. అదేవిధంగా ఒకటి బై ఎనిమిదిని ఒకటి బై రెండుతో హెచ్ వేయడం ద్వారా ఒకటి బై పదహారు వచ్చింది. ఒకటి బై పదహారుని ఒకటి బై రెండుతో హెచ్ వేయడం ద్వారా ఒకటి బై ముప్పై రెండు వచ్చింది. ఒకటి బై ముప్పై రెండుని ఒకటి బై రెండుతో హెచ్ వేయడం ద్వారా ఒకటి బై అరవై నాలుగు వస్తుంది. అంటే ఈ జాబితాల్లో మొదటి పదం తప్ప మిగిలిన పదాలన్నీ దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను గుణించడం ద్వారా ఏర్పడుతున్నాయి. మొదటి పదం తప్ప మిగిలిన పదాలన్నీ దాని ముందున్న పదాన్ని ఒక స్థిర సంఖ్య చేత హెచ్చవేయడం ద్వారా ఏర్పడుతున్నాయి. ఇటువంటి జాబితాలని మనం గుణశ్రేణి అంటాం. ఇటువంటి జాబితాలని మనం గుణశ్రేణి అంటాం. ఈ మొదటి జాబితాని గమనించినట్లయితే మీరు దీనిలో మొదటి పదం మనకు మూడు. ఏ స్థిర సంఖ్య చేత హెచ్చవేస్తున్నాం మనం? రెండు అనే స్థిర సంఖ్య చేత హెచ్చవేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు మూడు. మనం హెచ్చవేసేటటువంటి స్థిర సంఖ్య ఏదైతే ఉందో దాన్ని సామాన్య నిష్పత్తి అంటాం. సామాన్య నిష్పత్తి, దీన్ని ఆర్తో సూచిస్తాం. సామాన్య నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు మొదటి జాబితాలో మనకు రెండు. అదేవిధంగా రెండవ జాబితాలో మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు పది. మొదటి పదాన్ని ఏతో లేదా సమస్యల సాధనలో మనం ఏ వన్గా కూడా దాన్ని సూచిస్తూ ఉంటాం. ఏ లేదా ఏ వన్ ఇస్ ఈక్వల్ టు పది. ఇక్కడ ఏ స్థిర పదంతో హెచ్చవేశాం మనము? మూడు అనే స్థిర పదంతో హెచ్చవేశాం. కావున సామాన్య నిష్పత్తి ఆర్ ఇస్ ఈక్వల్ టు మూడు. అదేవిధంగా మీరు మూడవ జాబితాని గమనించండి. ఇక్కడ మొదటి పదం మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై నాలుగు. ఏ స్థిర పదంతో హెచ్చవేస్తున్నాం మనం? ఇక్కడ వన్ బై టూ. కావున సామాన్య నిష్పత్తి ఆర్ ఇస్ ఈక్వల్ ఒకటి బై రెండు. గుణశ్రేణి నిర్వచనాన్ని మీరు మనం ఏం చర్చించుకున్నామో చూసి క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి పిల్లలు. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 158 మనం ఏం చర్చించాములో ఆరవ పాయింట్ గమనించండి. ఒక సంఖ్యల జాబితాలో మొదటి పదం తప్ప మిగిలిన పదాలన్నీ వాని ముందున్న పదాలను ఒక స్థిర సంఖ్య చే గుణించటం వల్ల ఏర్పడుతూ ఉంటే ఆ జాబితాను గుణశ్రేణి అంటారు. ఆ స్థిర సంఖ్యను సామాన్య నిష్పత్తి అంటారు. ఇది గుణశ్రేణి నిర్వచనంగా మీరు క్లాస్ వర్క్స్లో నోట్ చేసుకోండి. ఇక్కడ గమనించండి,
గుణశ్రేణిలోని మొదటి పదం ఏ చేత సామాన్య నిష్పత్తిని ఆర్ చేత సూచిస్తే రెండవ పదం పొందవలెనన్న మొదటి పదం ఏను సామాన్య నిష్పత్తి ఆర్ చేత గుణించవలెను. దేర్ఫోర్ రెండవ పదం ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము ఇంటూ సామాన్య నిష్పత్తి, ఏ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏఆర్. అదేవిధంగా మూడవ పదం ఈజ్ ఈక్వల్ టు రెండవ పదము ఇంటూ సామాన్య నిష్పత్తి, ఏఆర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ ఏఆర్ స్క్వేర్. ఏ కామా ఏఆర్ కామా ఏఆర్ స్క్వేర్ అప్ టు సువాన్ను గుణశ్రేణి యొక్క సాధారణ రూపం అంటాము. గుణశ్రేణి యొక్క సాధారణ రూపం, గుణశ్రేణి సాధారణ రూపం ఈజ్ ఈక్వల్ ఏ మొదటి పదము రెండవ పదం, ఏఆర్ మూడవ పదం, ఏఆర్ స్క్వేర్ తర్వాతి పదం, ఏఆర్ క్యూబ్ అప్ టు సువాన్. ఇప్పుడు దీని మీద మనం సమస్యల్ని సాధిద్దాం. దానికోసం మీరు పేజ్ నెంబర్ 150 టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 150లో ఉదాహరణ 16 చూడండి. మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు 3, సామాన్య నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ 2 అయిన గుణశ్రేణిని రాయము. ఈ లెక్క చేద్దాం చూడండి. దీన్ని జాగ్రత్తగా విని మీరు అభ్యాసంలో సమస్యల్ని మీరు సాధించండి. లెక్కలో మనకు ఏమేమి విలువలు ఇచ్చారు? మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు 3, సామాన్య నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయిన గుణశ్రేణిని రాయమంటున్నారు. గుణశ్రేణి సాధారణ రూపం ఏంటి? గుణశ్రేణి సాధారణ రూపం, ఇప్పుడే చెప్పుకున్నాం మనం, గుణశ్రేణి సాధారణ రూపం ఈజ్ ఈక్వల్ మొదటి పదం ఏ, రెండవ పదం ఏఆర్, మూడవ పదం ఏఆర్ స్క్వేర్, నాలుగవ పదం ఏఆర్ క్యూబ్ అప్ టు సువాన్. కావున ఫస్ట్గా మనం మొదటి పదం ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ 3, రెండవ పదం కనుక్కుందాం. రెండవ పదం ఎలా వస్తుంది మనకి? ఏ టు రెండవ పదం అనేది మొదటి పదాన్ని సామాన్య నిష్పత్తి చే గుణించడం ద్వారా వస్తుంది. మొదటి పదం 3, సామాన్య నిష్పత్తి 2, గుణిస్తే మనకు 3 × 6, ఇది మనకు రెండవ పదం ఏ టు అవుతుంది. మూడవ పదం, మూడవ పదం ఎలా వస్తుంది మనకు? ఏ 3 విలువ రెండవ పదాన్ని ఆర్ చే గుణించాలి. రెండవ పదం ఎంత మనకు? రెండవ పదం విలువ 6, సామాన్య నిష్పత్తి ఎంత? 2, 6 × 12. నెక్స్ట్ నాలుగవ పదం, నాలుగవ పదం A4 ఈజ్ ఈక్వల్ టు మూడవ పదాన్ని సామాన్య నిష్పత్తి చే గుణించాలి. మూడవ పదం 12 × సామాన్య నిష్పత్తి 2, 12 × 2 = 24. దేర్ఫోర్ గుణశ్రేణి ఈజ్ ఈక్వల్ టు 3, 6, 12, 24 అప్ టు సువాన్. ఈ విధంగా మొదటి పదము సామాన్య నిష్పత్తి తెలిసినప్పుడు మనం గుణశ్రేణిని కనుక్కోవచ్చు. ఇదే మోడల్లో మీకు అభ్యాసంలో ఉన్న లెక్కలను చూడండి. టెక్స్ట్ బుక్లో మీకు 152 పేజీలో అభ్యాసం 6.4లో సెకండ్ మెయిన్లో చూడండి. గుణశ్రేణి యొక్క మొదటి పదం ఏ, సామాన్య నిష్పత్తి ఆర్లు క్రింద ఇవ్వబడ్డాయి, అయినా మొదటి 3 పదాలను రాయండి. ఏ విలువ తెలుసు మనకి? ఇక్కడ సామాన్య నిష్పత్తి తెలుసు. ఇప్పుడు మీరు మొదటి 3 పదాలు అంటే మొదటి పదం ఉంది మన దగ్గర, రెండవ పదం, మూడవ పదం కనుక్కోవాల్సి ఉంది. ఈ 4 లెక్కల్ని మీరు సాధించండి. తర్వాత ఉదాహరణ 18, గుణశ్రేణి ఇచ్చాడు మీకు ఇక్కడ. ఈ గుణశ్రేణి యొక్క సామాన్య నిష్పత్తి కనుక్కోమంటున్నారు. ఇప్పుడు సామాన్య నిష్పత్తిని ఎలా కనుక్కోవాలో మొదటగా మనం నేర్చుకుందాం. నిష్పత్తి, సామాన్య నిష్పత్తి, సామాన్య నిష్పత్తి. ఇక్కడ గమనించండి అందరూ, గుణశ్రేణిలో ఏదైనా ఒక పదము దాని ముందున్న పదానికి గల నిష్పత్తి ఆర్ అవుతుంది. గుణశ్రేణిలో ఏదైనా ఒక పదము దాని ముందున్న పదానికి గల నిష్పత్తి అంటే మనం ఏ 2 రెండవ పదం తీసుకున్నట్లయితే దాని ముందున్న పదం ఏ 1కి
ఏ టూకి ఉన్నటువంటి నిష్పత్తి అనేది మనకు ఆర్ విలువను తెలియజేస్తుంది. అలాగే మీరు ఏ త్రీని తీసుకుంటే ఏ త్రీకు దాని ముందున్న పదం ఏ టూకు గల నిష్పత్తి మనకు ఆర్ను తెలియజేస్తుంది. సామాన్య నిష్పత్తి ఆర్ ఎలా వస్తుంది మనకి? ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ ఏ త్రీ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ ఏ ఫోర్ బై ఏ త్రీ. మీరు ఏ పదాన్నైనా తీసుకోవచ్చు, ఆ తీసుకున్నటువంటి పదము దానికి ముందున్నటువంటి పదాల నిష్పత్తే మనకు ఆర్ విలువ అవుతుంది. ఈజ్ ఈక్వల్ అప్ టు సువాన్ ఏఎన్ బై ఏఎన్ మైనస్ వన్. జనరల్గా మనం సమస్యలను సాధించేటప్పుడు ఆర్ విలువ కావాలి అంటే ఏ టూ బై ఏ వన్ ద్వారా మనము ఆర్ విలువను కనుక్కుంటాం. ఇచ్చినటువంటి శ్రేణి గుణశ్రేణి అవునా కాదా తెలుసుకోవడం అనేది ఇంకొక సమస్య ఉంది మనకు. అది ఎలా తెలుసుకోవాలి అంటే ఉదాహరణ 19 చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 150 ఉదాహరణ 19. క్రింది జాబితాలలో ఏవి గుణశ్రేణులు అవుతాయి? ఫస్ట్ది 3, 6, 12 అప్ టు సువాన్. 3, 6, 12 ఉదాహరణ 19. 3, 6, 12 అప్ టు సువాన్. ఇక్కడ మొదటి పదాన్ని మనం ఏ లేదా ఏ వన్గా చూపిస్తాం, రెండవ పదాన్ని ఏ టూ, మూడవ పదాన్ని ఏ త్రీగా చూపిస్తాం. ఈ జాబితా గుణశ్రేణి అవ్వాలి అనంటే ఆర్ విలువ సమానంగా ఉండాలి. ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ బై ఏ టూ అవ్వాలి. మరియు ప్రతి పదము శూన్యేతరమై ఉండాలి, శూన్యేతర పదాలై ఉండాలి, అంటే సున్నా కాకుండా ఉండాలి పదాలు. ఇప్పుడు ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ ఏ త్రీ బై ఏ టూ అయితే ఇచ్చిన జాబితా గుణశ్రేణి అవుతుంది. ఇచ్చిన జాబితా గుణశ్రేణి అవుతుంది. ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ అవుతుంది, సామాన్య నిష్పత్తి అవుతుంది మనకు. ఇప్పుడు చెక్ చేద్దాం మనం ఏ టూ బై ఏ వన్ విలువ ఏ త్రీ బై ఏ టూ విలువ సమానంగా వస్తాయా లేదా అనేది చెక్ చేద్దాం. ఏ టూ బై ఏ వన్ ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ ఏ టూ అంటే మనకి ఇచ్చినటువంటి లెక్కలో ఏ టూ అంటే 6, ఏ వన్ అంటే 3. 6/3 3 × 3 × 3 = 6 2 వచ్చింది మనకు ఏ టూ బై ఏ వన్. అదేవిధంగా ఏ త్రీ బై ఏ టూ కనుక్కుందాం. ఏ త్రీ ఎంత? 12. ఏ టూ ఎంత? 6. సో 12/6 6 × 6 = 12. ఇది కూడా మనకు 2 వచ్చింది. దేర్ఫోర్ ఏ టూ బై ఏ వన్ ఈజ్ ఈక్వల్ ఏ త్రీ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ 2 వచ్చింది. కావున ఇచ్చినటువంటి జాబితా ఒక గుణశ్రేణి అవుతుంది. కావున ఇచ్చిన జాబితా ఒక గుణశ్రేణి అవుతుంది. ఈ 2 అనేది దేని విలువను తెలియజేస్తుంది మనకు? 2 అనేది మనకు ఆర్ విలువను తెలియజేస్తుంది. అంటే ఈ సమస్యలో సామాన్య నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇదేలాగా మీరు ఉదాహరణ 19లో ఉన్నటువంటి మిగిలిన లెక్కల్ని మీరు సాధించండి, అవి గుణశ్రేణులు అవుతాయా కాదా చెక్ చేయండి. ఇదే విధంగా అభ్యాసంలో కూడా మీకు కొన్ని లెక్కలు ఉన్నాయి, ఒకసారి వాటిని గమనించండి. 152వ పేజ్లో అభ్యాసం 6.4లో 3వ మెయిన్ చూడండి. క్రింది వానిలో ఏవి గుణశ్రేణులు? గుణశ్రేణి అయితే తర్వాత వచ్చే 3 పదాలను రాయండి. మొదటగా మీరు ఇది గుణశ్రేణి అవుతుందా కాదా చెక్ చేయండి. అది గుణశ్రేణి అయినట్లయితే గనక తర్వాత వచ్చే 3 పదాలు, అంటే ఇక్కడ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఉన్నాయి మీకు, ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ పదాలను మీరు కనుక్కోండి. ఇందాక చెప్పినటువంటి సమస్యలాగా మీరు వీటిని సాధించడానికి ప్రయత్నించండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.